జగన్ సర్కార్పై కేంద్రం ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్దారులు చనిపోయారని చెప్పారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు. అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుని లబ్ధిదారులకు పథకాలు అందించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. ఈసీ సూచనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీని గ్రామ సచివాలయాల దగ్గర చేపట్టాలని సర్ప సీఈఓ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. దీనివల్ల తలెత్తే ఇబ్బందులను తెలుపుతూ ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినా ఆయన స్పందించలేదన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 134,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని, వారి ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా అలా చేయలేదని చంద్రబాబు తెలిపారు. టీడీపీని దోషిగా చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు పెన్షనర్లను 40 డిగ్రీల ఎండలో వృద్ధులు వికలాంగులను సచివాలయాలకు పిలిపించారని చంద్రబాబు తెలిపారు. సచివాలయాల దగ్గర ఎలాంటి వసతులు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ క్రమంలోనే 33 మంది పెన్షన్దారులు వడదెబ్బకు లోనై చనిపోయారని చెప్పారు.